రెడ్డి గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. సార్ పొద్దున్న మా కాలువన్న ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ గురించి మాట్లాడారు. నేనేంటంటే కోరేది ఈరోజు మాకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో అది రాకోకుండా ఉంది. దయచేసి తద్వారా నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే మాకు రావాల్సిన వాటా పైన కొంచెం దృష్టి సాగించండి. అదేవిధంగా దిగువనున్న నియోజకవర్గాలు ముఖ్యంగా తాడిపత్రి సింగనమల్ల గుంతకల్కి లైనింగ్లు లేక మాకొచ్చే 60 ఎకరా సరిపోయేంత నీరు కూడా మాకు రావట్లేదు. పెద్దలు ఎప్పుడు అనేవారు బిందె సేద్యం నీరు ఇచ్చినా కూడా మేము రాష్ట్రానికి అప్పిచ్చే సామర్థ్యం మా రైతులకు ఉందని చెప్పేసి. నిన్నగాక మొన్న ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి అధ్యక్ష, దాదాపు తన వయసు 39 ఉంటుంది, నాకంటే ఒక 2 ఏళ్ళు చిన్నాడు. మరి ఆ కుర్రాడు వస్తాను నేను ఫస్ట్ అడిగిండేది ఒకటే కదా అధ్యక్ష, ఏంపా ఎంతమంది పిల్లలు ఉన్నారు నీకు అని అడిగా. ఆ కుర్రాడు ఒకటే అన్నాడు, అన్న పిల్లల్ని పక్కన పెట్టు, నాకు పిల్లలు ఇచ్చేవాళ్ళు లేరు, ఎందుకు అంత మాట అంటున్నావు అంటే అన్న నేను రైతు అని చెప్పి నా దగ్గరకు వచ్చేవాళ్ళు లేరన్నా, అందుకు దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని ఏం కోరుతున్నానంటే ఇటువంటి రైతులకి మరొక్కసారి మనము భరోసా ఇవ్వాలా, దయచేసి మాకు రావాల్సిన నీటి వాటర్ పైన దృష్టి సాగించమని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు. కౌరవ సభ్యులందరికీ రిక్వెస్ట్ అండి, కర్నూలు జిల్లా నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు. కర్నూలు జిల్లా ఎవరు మాట్లాడరా? ఓకే మంత్రి గారు రిప్లై ఇస్తారు. ఈరోజు అయిపోయింది క్లోజ్, రేపు రేపు ఇస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే జయనాగేశ్వరరెడ్డి గారు చెప్పడం జరిగింది, ఏదైతే ఈ యొక్క రాజకీయ కోణంలో అవసరం లేకపోయినా వాటర్ మనకి అవైలబిలిటీ లేకపోయినా కూడా ఈ యొక్క మట్టి పనులు చేసేటువంటి ఉద్దేశంతో ఒక 1 మీటర్ పెంచారని, అదేవిధంగా ఎన్ని క్యూసిక్లు నీరు వస్తుందో కూడా క్యాలిక్యులేషన్స్ కూడా లేవని ఏదైతే మరి గౌరవ సభ్యులు ఏదైతే చెప్పడం జరిగిందో, ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో మనం ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఏదైతే గేట్స్ వాళ్ళు కూడా చెప్పడం ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదైతే ఆ పెండింగ్ గేట్స్ కానీ ఇవి కానీ పూర్తి చేయకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆయకట్టు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందని ఖచ్చితంగా సంబంధిత అధికారులందరితో కూడా ఎంక్వైరీ చేసి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయడానికి చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే మన పార్థసారథి గారు ఆయన కూడా వేదావతి వంటి చిన్న చిన్న ఏదైతే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మైనర్ ఇరిగేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడం ద్వారా అటు ఆదోని ఆలూరు వంటి ఏదైతే వెనుకబడినటువంటి ప్రాంతాలంతటికీ కూడా త్రాగునీరు సాగునీరు అందుతుందని ఏదైతే చెప్పారో అవి కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అవి కూడా డిపార్ట్మెంట్కి పంపించి అవి కూడా రిమార్క్స్ తెచ్చుకుని వాటిని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే కమలాపురం శాసనసభ్యులు ఆయన కూడా కలవకృతి మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దగ్గర దగ్గర అది కూడా 35,000 ఎకరాలకి అందించేటువంటిది, అదేవిధంగా జేసీ గారు కూడా తాడిపత్రి అదేవిధంగా దాని క్రింద ఉన్నటువంటి ఏదైతే కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అత్యంత వెనకబడినటువంటి జిల్లాలు రాయలసీమ దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని ఏదైతే వారు అందరూ కూడా ఇరిగేషన్ కోరడం జరిగిందో ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్యం మరి ఏదైతే అత్యంత వెనకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రాధాన్యత ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. అందుకే మొన్నను కూడా మీరు చూసారు ఏదైతే మరి 2014 మరి ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఢిల్లీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 30 రోజుల్లోనే 2 సార్లు వెళ్ళి మరి వెనకబడినటువంటి జిల్లాలకు ఏదైతే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని తీసుకొచ్చేటువంటి విషయంలో అందులో ఈ 7 జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లా కూడా వెనకబడి ఉంది జిల్లా అనే ఉద్దేశంలో దాన్ని కూడా అడిషనల్గా కూడా చేర్చి తీసుకొచ్చామని అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ వెనుకబడినటువంటి జిల్లాల యొక్క అభివృద్ధి సంక్షేమం మీద
వందకి 100% కూడా కమిట్మెంట్ ఉంది. అందుకే ఆ రిజల్ట్ కూడా నిన్న కేంద్ర బడ్జెట్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ కూడా, ఎందుకంటే నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు పెట్టి తీసుకున్న తర్వాత చూసాం, గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక రాయలసీమనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విధ్వంసానికి, ఒక పోలవరం ఒకటి విధ్వంసానికి గురైందని అనుకుంటూ ఉన్నాం. కానీ పోలవరంతో పాటుగా ప్రతి ప్రాజెక్టు కూడా అధ్యక్ష, ఎందుకంటే నేను మొన్న నెల్లూరు వెళ్తే ఏదైతే సోమశిల అది కూడా ఎక్కువ 70-80 దశకంలో నిర్మాణం చేసినటువంటి సోమశిల, మరి ఏదైతే 2021లో వచ్చినటువంటి వరదలకి దాని ఎప్రాన్ మొత్తం నష్టపోతే 3 సంవత్సరాలైనా 3 రూపాయలు కూడా పెట్టలేనటువంటి స్థితిలో ఆ ఎప్రాన్ నష్టపోతే ప్రాజెక్టు కూడా రేపు నష్టపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఇట్లా ప్రతీది కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ప్రతి ప్రాజెక్టులోనూ ప్రతి రిజర్వాయర్లోనూ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనికి కారణం ఏంటంటే బడ్జెట్లో కూడా వాళ్ళు కనీసం ప్రాధాన్యత ఇరిగేషన్కి అవ్వకపోవడం. ఎందుకంటే ఏదైతే మొన్న 2019-2024 జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ చూసినట్లయితే కేవలం 30,000 కోట్ల